హాయ్ ఎవ్రీబడి, అందరికి నమస్తే. నా పేరు లివి, నేను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఐ వాంట్ గివ్ యూ లిటిల్ బిట్ బ్యాక్. ఏంటంటే, ఐ రన్ అ మార్కెటింగ్ కంపెనీ ఇన్ కొలరాడో. సో మార్కెటింగ్ కంపెనీ అంటే యూ కెన్ గో లుక్ ఇట్ అప్, ఇట్స్ కాల్ ఇంటెగ్రిటీ టెక్. ఐ లివ్ ద బయో ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ యూ గైస్. నేను ప్రస్తుతానికి సో నేను ఇక్కడ కంపెనీ నడుపుతూ ఇండియాలో నాకు ఐ హ్యావ్ అనదర్ ఆఫీస్, ఆఫ్షోర్ ఆఫీస్ ఇన్ వైజాగ్. అండ్ సో రైట్ నౌ వీఆర్ లుకింగ్ ఫర్ కపుల్ ఆఫ్ రోల్స్, రెండు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికోసము వీ పుట్అవుట్ రెజ్యూమే, వీ పుట్అవుట్ బయోస్ అండ్ డిస్క్రిప్షన్స్, మార్కింగ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. అండ్ స్పెసిఫిక్లీ వీఆర్ లుకింగ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్స్ గురించి, తర్వాత పిహెచ్పి, you know, who have background with PHP, background with SQL Server and different things like that. And so ee process lo memu online lo LinkedIn lo pettanu, tarvata job post chesamu, tarvata naukri.com lo pettamu, Facebook lo specifically pettamu, petti danni boost chesi. So we're looking for people. So memu right now I'm frustrated, endukante పీపుల్ హూ ఎవరైతే అప్లై చేస్తున్నారో, అప్లై చేసిన వాళ్ళకి దెర్ ఆర్ సెవరల్ డిఫరెంట్ థింగ్స్ దట్ వాళ్ళు మేము నేను అడిగే క్వశ్చన్లు కానీ, నా పార్ట్నర్ అడిగే క్వశ్చన్స్ కానీ, అడిగే క్వశ్చన్స్లో దే ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ నాట్ జస్ట్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఫర్ మై కంపెనీ, బట్ ఆల్సో అదర్ కంపెనీస్ టు అంటే to help and help you understand what an employer is actually looking for things. But so hopefully this will help my future employees or people who are actually evaraithe ujjogal kosam vetukutunaro, interview kelthe interview questions ela prepare avali ent annadi just this is what I'm looking for. And so it's not rocket science. And one of the biggest things that we running into is ante variety candidates vastunaru. Ok candidate ante ఉద్యోగం కోసం బేసిక్ థింగ్ ఏంటి, రెజ్యూమే పంపించాలి. ఆ రెజ్యూమే అంటే పూర్తిగా నీ రెజ్యూమే పంపించి, ఆ పంపించిన రెజ్యూమేని లో క్వశ్చన్లు అడిగితే ఏంటి మరి ఈ నీ ఎక్స్పీరియన్స్కి మేము అడిగిన దానికి సంబంధం లేకుండా ఉంది, మరి ఏంటంటే నాకు ఉంది కానీ బట్ నేను పెట్టలేదు, మర్చిపోయాను. ఇట్స్ నో నో ఫర్ ఫర్ అన్ ఎంప్లాయర్. మేము నీ రెజ్యూమే పంపించు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ ఏంటంటే, నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఉండకపోయినా, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఉండకపోయినా, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, మీకున్న తెలివి గురించే అడుగుతున్నాం. వి డోంట్ వాంట్ టు నో అబౌట్ థింగ్స్ దట్ యూ డోంట్ నో, ఇఫ్ దట్ మేక్ సెన్స్. ఫస్ట్ థింగ్, లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఏంటంటే, మేము ఆబ్వియస్లీ ది మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ఇంగ్లీష్. మేము యూనో ఐ హావ్ క్లయింట్స్ ఇన్ ది యుఎస్ అండ్ బ్యాక్ ఇన్ ఇండియా. మేము మనం ఉండేది, మై ఆఫీస్ ఇస్ బేస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి తెలుగు, నేను నాకు తెలుగు చాలా ఇష్టం, తెలుగు అంటే చాలా ప్రాణం. కానీ వీ కమ్యూనికేట్ టు క్లయింట్స్ ఇన్ ఇంగ్లీష్. అండ్ సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దట్ వీ సీ, ఇట్ విల్ బి అన్ యాసెట్, not a requirement. Maaku, it is not required that you speak fluent English to work in my company. But if you do speak, if you are under, you know, if you're able to communicate to me in English, that's perfect. Lekapothe, if you're comfortable in Telugu, that is fine too. Maaku, we just want to know, one of the biggest things is language can be a barrier. Adi oka barrier kinda undochu. Aa barrier ni మేము ఐఎమ్ నాట్ సిట్టింగ్ హియర్ ఇన్ మేము నీకు ఇంగ్లీష్ వచ్చి రాదు, సరిగ్గా మాట్లాడలేదు, దట్ ఈస్ నాట్ ద పాయింట్. మీకు తెలివి ఉందా లేదా, మీకు నిజంగా విషయం ఉందా లేదా, యూ వెన్ యూ సే యూఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్, మీకు నిజంగా అంత విషయం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం. అది ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో చెప్పండి, ఇట్ డస్ నాట్ మ్యాటర్. బట్ వాట్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్, ప్లీజ్ కమ్యూనికేట్. దీనికోసం మటుకు మీరు ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు be a barrier, ante oka vela meeru anta communicate cheyalanukunte, ippudu 10 vishayalu cheppalanukunte english lo maatladte only 2 points cheppagalutaru ankonandi. So then don't talk in english. But if you need to switch back and forth, that's fine. So make comfortable language enter annadi danlo danlone, please use that language. Next thing, schedule.
we're going to schedule meeku mee application vachin tarvata somebody from our office will reach out to you avaru okku phone chesi mee resume vachindi we'd like to schedule an interview if everything on your resume looks good so schedule chesin tarvata you'll get since because of covid we're not meeting anybody evarini kalavatledu kabatti meer online lo meeku you'll be given a window 8 to 11 o'clock or 9 to whatever window lo ee comfortable la kada ani adiginappudu yes annaru ankonde you'll get a email from us in for a Google Meet or Zoom invite saying hey you've been scheduled for an interview this is the time of the interview accept so once you accept it that means we are not going to confirm with you saying that oh meeku accept chesara lepothe cheyandi these are basic things when you're working in a digital marketing industry where you are a full stack developer you should be able to handle Gmail or any kind of mail without an issue so that's one thing so schedule అయిపోయిన తర్వాత వన్స్ యు ఆర్ స్కెడ్యూల్డ్ నేను కానీ నా పార్ట్నర్ కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్ వీఆర్ నాట్ మేము మిస్ కాము అంటే ఇంటర్వ్యూ టైంకి మేము ఉంటాం ఒకవేళ మీకు టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకోండి లేకపోతే నెట్ సరిగ్గా పనిచేయట్లేదు జస్ట్ కమ్యూనికేట్ వాట్సాప్ చేయండి లేకపోతే వాట్ డూ సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ సెయింగ్ అరే నాకు టైం ఇప్పుడు దేర్ ఇస్ అన్ ఇష్యూ ప్లీజ్ వెయిట్ ఆల్ లేకపోతే సంథింగ్ టు కమ్యూనికేట్ so or if everything is perfect anta correct ga unte be on time being on time is important because na time important nenu kuchani naaku my normal ga interview times are in the morning for you guys meeku india lo morning ante naaku saayankalam ante nenu na yokka family time nunchi pakkam betti na pillalni na family time ni anta pakkam betti mee kosam nenu wait chestunte meeru you don't waste my time so nano if my employee I expect my employee not to waste my time that should go for every other employee andar prathi ok employee alage aalochistadu so aa vidhanga aalochinchandi so the next thing background so background gurinchi maatladetappudu talk about your family meer ekkada perigaru you know mee background enti em chadukunnaru what are you passionate about em cheyalanukuntunnaru so like talk be as candid ante మీరు ఎంత రియల్గా ఉంటే అంత వి వాంట్ టు సీ బికాస్ మై కంపెనీ ఈజ్ నాట్ ఎంఎన్సి సో వందల మంది వేల మంది నా ఆఫీస్లో పనిచేయట్లేదు సో నా కంపెనీలో అండర్ 20 పీపుల్ వీ హ్యావ్ ఇన్ ఆర్ కంపెనీ అండ్ సో అలాంటిది ఇట్స్ అ వెరీ క్లోజ్ నెట్ స్మాల్ కంపెనీ సో ఇట్స్ వి డీల్ విత్ పీపుల్ ఆన్ అ వెరీ పర్సనల్ బేసిస్ సో ఆ విధంగా ఆలోచించి మీ బ్యాక్గ్రౌండ్ మీరు అండ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ యూనో పీపుల్ హు ఆర్ ఇంటర్వ్యూయింగ్ యూ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ కంఫర్టబుల్ ఎందుకంటే ట్రూగా వీ వాంట్ టు హియర్ మీరు ఏం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు నిజంగా మీకు అంత సత్తా ఉందా లేదా అని తెలుసుకోవాలన్నదే మా పాయింట్ సో యూజ్ ద టైమ్ టు గెట్ యూనో మీ టెన్షన్ ఉన్నా లేకపోతే ఒకవేళ భయాలు ఉన్నా లేకపోతే ఏం మాట్లాడాలి సో యూజ్ ద టైమ్ టు ease off anamata so that's background next thing experience lo correct experience pettinallu unnaru fake experience pettinallu unnaru fake experience vallu gurinchi munde cheptana if you put a fake experience especially my company I'll find out enduko ante there are several reasons because my company pedda company kaadu kabatti just the first interview is not the only interview you'll have a technical interview as well technical interview lo baaga drilling untundi aa drilling lo telisipothundi meeku vishayam unda ledu annadi so fake experience pettadam valla me ante we'll find out and it is just not the right way to do it so for people who put fake experience please don't do it we'll find out but again for people who actually have experience evarkaithe experience undo మీరు మీ గురించి మీ నేను అడుగుతాను క్వశ్చన్ సో యూ వర్క్డ్ ఆన్ అ ప్రాజెక్ట్ కాల్ ABC.com ఓకే ABC.com గురించి చెప్పండి అంటే ABC.com మేము ఇట్స్ యూనో ఏబి ఆల్ఫబెట్ సంబంధించిన వెబ్సైట్ చేశాం ఓకే బాగుంది మీరు వాట్ డిడ్ యూ డూ అంటే నేను దాన్ని కోడ్ చేశాను ఓకే కోడ్ చేసావు బట్ కోడింగ్లో ప్రాసెస్ ఏంటి అంటే ప్రాసెస్ అంటే నాకు ఇచ్చారు ఇస్తే నేను ఇది అని చెప్పారు సో నేను ఇచ్చేసాను స్టాప్ డోంట్ డూ దాట్
దయచేసి అలా చెప్పొద్దు మమ్మల్ని క్వశ్చన్ నేను when I'm asking you a question, when any employer is asking you about a specific project that you worked on, think about it. మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. నేను ఒక ప్రాజెక్ట్ గురించి ఇది ఈ ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ గురించి పోని. మీరు 5 ప్రాజెక్ట్ పెట్టారనుకోండి, 5 ప్రాజెక్ట్స్లో నేను ఐసే టాక్ అబౌట్ దీస్ ప్రాజెక్ట్స్. థింక్ అబౌట్ ఆల్ ది థింగ్స్ దట్ మీరు ఏదైతే చేశారో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెబ్సైట్ డిజైనర్ అనుకోండి, HTML చేసేవాడి, ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు. చేసిన దానిలో ప్రాసెస్ ఏంటి, నార్మల్గా క్లయింట్ తర్వాత మీ మేనేజరో లేకపోతే ప్రాజెక్ట్ లీడో ఎవరో ఒకరు, ఇది బాబు మన రిక్వైర్మెంట్స్, ఈ క్లయింట్కి ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఉంది లేకపోతే ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ లేదు, సో ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఉన్నా ఉండకపోయినా ఇతనికి వీఆర్ రీడిజైనింగ్ వెబ్సైట్, రీడిజైన్ వెబ్సైట్ అనుకోండి. ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ కన్నా కలర్స్, తర్వాత లోగో డిజైన్స్, తర్వాత బ్రాండింగ్కి సంబంధించిన కలర్స్ ఇవన్నీ వాడి, ఫాంట్స్ వాడి ఒక వెబ్సైట్ డిజైన్ చేయమని చెప్పారు. సో దానిలో ఇప్పుడు పాత వెబ్సైట్ ఏమో దెర్ ఆర్ ది ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ వెబ్సైట్ కాదు, లేకపోతే మొబైల్ ఫ్రెండ్లీ కాదు, లేకపోతే లోడ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. సో దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఇఫ్ ఇట్ ఇస్ అ వెబ్సైట్ రీడిజైన్ దట్ యూ వర్క్ ఆన్, టెల్ మీ అబౌట్ ఈ వెబ్సైట్ రీడిజైన్లో నేను దీస్ ఆర్ ద ఇష్యూస్, త్రీ ఇష్యూస్, టేక్ త్రీ ఇష్యూస్, టూ ఇష్యూస్, వన్ ఇష్యూ. There was one issue, it was not responsive. Responsive website kaadu. Kaabatti nenu teeskoni what I did was, you know, whether you are the, you know, you are the only web designer or you have three or four people, a team of people that you worked on, a team unnaru ankonde, team lo evaravaru em roles chesaru, nee role enti, that's what I'm interested, meer em chesaru, mee capabilities enti annadi, that's what I want to hear. So when you go into an interview and somebody is asking you, babu మరి అమ్మ మీరు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు కదా, ఏం చేశారంటే, అంటే వేగ్గా చెప్పొద్దు, దయచేసి డీటెయిల్గా చెప్పండి. ఎందుకంటే మీకు ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన దానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదని తెలుసుకునే బాధ్యత నాది యాజ్ అన్ ఎంప్లాయర్. ఎంప్లాయీగా, ఫ్యూచర్ ఎంప్లాయీగా, లేకపోతే యాజ్ అ ప్రాస్పెక్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఇదని పెడితే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో డీటెయిల్గా చెప్పండి దయచేసి. So that's about experience. The last thing that I want to talk about is package. It is not wise to start bargaining with an employer saying naaku already oh rendu moodu unnai, rendu moodu offers unnai, kani aina I have 2-3 offers on the line. Then aina I'm taking an interview. Ante mee alantu vallu maakoddu dayachesi. If you already have an offer, do it. We are not going to sit here and beg or bargain with you. Two basic things. Meer manchulu manchulu undali, tarvata mee pani kuda baagundali. These are the two things that we are looking for. So bargaining with me on my first call with you is a big no-no for me. So stop doing that. And meme initiate chesi we will talk about it, because after this first round of interview, there might be నార్మల్గా పెద్ద కంపెనీస్ అయితే 8 రౌండ్స్, 7, 5, 6, యూ నో దే కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రౌండ్స్, బట్ మాకు సంబంధించిన కంపెనీ మటుకు వీ హ్యావ్ అట్లీస్ట్ 2 రౌండ్స్ అండ్ ప్రాబ్లీ 3rd రౌండ్. సో ఫస్ట్ రౌండ్లో దట్స్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ బి డిస్కసింగ్. బార్గెనింగ్ కాన్సెప్ట్ మటుకు ఫస్ట్ రౌండ్లోనే దయచేసి పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇట్ డజంట్ సెట్ రియలీ వెల్. అంటే ఇట్ డజంట్ గివ్ అ గుడ్, మాకైతే నాకు దిస్ ఇస్ మీ, నాకైతే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కూర్చొని దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ద రైట్ పర్సన్, బికాస్ ఇట్ కెన్ మీ యొక్క స్కిల్ బట్టి, ఇఫ్ యు ఆర్ హైలీ స్కిల్డ్, ఇఫ్ అండ్ యూ డిజర్వ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ ప్యాకేజ్. బట్ స్టాప్, ఇట్స్ నాట్ అ మార్కెట్, దట్స్ నాట్ వాట్ వ్యూర్ ఇన్ అ ఫస్ట్ ఇంటర్వ్యూ మేమైతే దట్స్ నాట్ వాట్ వ్యూర్ లుకింగ్ ఫర్. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ అండ్ we want to weed through as many bad applicants as possible through this video. So if this is something that you like, please apply for the job. If you don't like it, daijesi maakoddu. Okay, thank you very much.